బాబు నేను ఎలక్షన్ ఏం చేశాను కాదు నేర్చుకుంటే మీకోసమే సేవ తాడుకుతుంది ఇప్పుడు వేరే మాటలు సేవ తాడుకుతుంది ఇప్పుడు డిఎస్పీ ఎమ్మెల్యే ఇద్దరు కలుసుకొని ఊరంతా నా నాశనం చేయాలన్నారు మొన్నేమో వాడు గోరాగా నీళ్ళంతా పంపిస్తే నేను వాడు అంత ఇచ్చి రాజు లోపల నిన్న మా కౌన్సిలర్ కొడితే పిలిపించి స్టేషన్లో సంతకాలు పెట్టి పంపించింది ఈరోజు ఇంకోని కొట్టినారు ఎంత కారం పోలీసు అని ఆ రోజు పట్టుకొని ఉత్కారేసి అంటే మళ్ళీ దీన్ని కొట్టడం మళ్ళీ అని కొట్టాడు ఇక మళ్ళీ పట్టుకొని మళ్ళీ కొట్టి అంటే మా డీఓఎస్పీ చేయరు ఆయన వన్ సైడ్ అంటే పర్వాలేదు ఏదో వన్ సైడ్ అంటే వైఎస్ఆర్ ఎమ్మెల్యే నా వైఎస్ఆర్ కదా నేను ఏం లేదు చేసేవాడు ఏందయ్యా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చూసినాము 2011లో జింపింగ్ చైనా పడేమే అసలు ఇంకా వాడే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకున్నాడు అట్లాంటి నిన్ను పీక్ మారేసి ఏడున్నాడు కూడా తెలియకుండా చేసినారు 19 కోవిడ్ ఎవరు సర్వే ఆయన సర్వే మరి అమెరికాను గడగల్లాడిచ్చినాడు హైదరాబాద్ ఇండియాను గడగల్లాడిచ్చినాడు మొత్తం వాళ్ళ చేతిలో నిండింది ఏముంది ఈ సంవత్సరం రేపు సంవత్సరం అవతల వీళ్ళందరూ జింపింగ్ గారులే డిఓఎస్పీ కానీ మా ఎమ్మెల్యే కానీ వాళ్ళకి ఒకటే తెలుసు ఊర్లో ఏదో సృష్టించాలి ఎవరు భయపడేవాళ్ళు లేరు ఏమైంది మీ ఊళ్ళో లేరు ఇప్పుడు కూడా ఎక్కువ పనులు ఉన్నారు గొడవాళ్ళ పనులు ఉన్నారు కాడికి పోరు ఆలోచించి ఎట్లుంటుంది మీ పరిస్థితి 70 ఏళ్ళు నన్ను ఏం చేస్తాను కానీ చెప్తే సొంత ఉంటుంది అంతగా నేను చేయలేదు ఏమీ చేయలేదు నువ్వు పెద్ద సీట్ కూడా రాదు నీకు సీట్ రాదు మా డిఓఎస్పీకి ప్రమోషన్ నాకు తెలుసు అంత ఈజీగా పోయి కేసులన్నీ ఏం చేస్తా కేసులు నువ్వే ఏం చేస్తా ఈ కేసులో ఇంకా మేమేది కలగకూడదు ఏం చేస్తా ఈ కేసులో స్లోగన్ ఒకటే మళ్ళీ చెప్తారా తాటిపతి ప్రజల్లారా మీ ఊరిని మీరు కాపాడుకోండి మీ ఊరిని మీరు కాపాడుకోండి ఈ ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని కాపాడతారు ప్లస్ అందరికన్నా మొగోళ్ళు ఎవరు తెలుసు మా కౌన్సిలర్ మొగోళ్ళు భయపడే పరిస్థితులు లేరు ఎంతమందిని కొడతా కొడితే అవుతుంది కాదమ్మా ఆ కాలం లేదు నీ కూడా తెలుసులే ఏదో భయపడిస్తుంది ఏం భయపడిస్తావు ఏం భయపడి ఎంతమంది భయపడిస్తావు నువ్వు కూడా తెలుసు నన్ను ఇంకా 2 ఏళ్ళు నువ్వు దింపలేవు దింపేదానికే లేదు అజెండాలు నేనే సంతకం పెట్టాలి అది ఎట్లా నుండి అట్లా నుండి ఇట్లా నుండి నువ్వు నన్ను దింపలేవు అయిపోయింది నీ పని ఈ రోజు అయిపోయింది ఇంకోసారి కొడితే ఇంకా ఇద్దరు ముఖంలో కొడతావు పూర్తి నాశనం అయిపోతావు నీకు ఎట్లా డివో చేసుకుంటున్నాడు ఆయన ఒక హీరో ఈజ్ అ జీరో మై డిఎస్పీ ఇస్ అ జీరో 100% ఇల్లు జీరో ఆయన అనుకుంటాడు నాకు 30 ఏళ్ళు ఉందండి నీకు 30 ఏళ్ళు రాయలసీమల పరిస్థితి తెలుసు అని ఇంకా ముని మండవులు మతికి పెట్టుకుంటారు ముని మండవర్లు కూడా మతికి పెట్టుకుంటారు ఏది రాయలసీమ పరిస్థితి మీరు అంత జింపింగ్ కాలే ఏమి చేయలేదు ఈ ఇంట్లోకి వచ్చిందనే 70 సంవత్సరాలు ఇదే ఇంట్లోకి వచ్చింటున్నా ఎందుకు ఏమి ప్రజలకు ఎప్పుడో అందుబాటులో ఉండి వాళ్ళు దగ్గరగా మసుకుంటారా అంటే 70 ఏళ్ళు గుర్తుపెట్టుకోండి అయ్యా తాడిపత్రి ప్రజలారా సేవ్ తాడిపత్రి మన తాడిపత్రి మనం అందరం కాపాడుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ